సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మ్యాజికల్ ఐస్ క్రీమ్. ఒకరోజు సూర్యకాంతం గుడికి వెళ్లి ఇంటికి వస్తూ ఉండగా దారిలో స్కూల్ బయట ఒక పేదవాడు ఐస్ క్రీం బండి పెట్టి ఐస్ క్రీం అమ్ముతూ ఉంటాడు. ఆ వ్యక్తి స్కూల్ పిల్లలతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ వాళ్ళకి ఐస్ క్రీంలు ఇస్తున్నాడు. అక్కడే ఇంకొద్ది దూరంలో ఒక పిల్లవాడు నిల్చొని చూస్తూ ఉన్నాడు. అక్కడ పిల్లలంతా ఐస్ క్రీం తింటూ ఉంటే తను మాత్రం అలాగే ఆశతో చూస్తూ ఉన్నాడు. అది గమనించిన సూర్యకాంతం మనసులో, పాపం పోరాడు, పైసలు లేనట్టున్నాయి, అందుకే ఐస్ క్రీమ్ కొనలేక గట్లనే చూస్తాడు, పోన్లే మనం ఇప్పిద్దాంలే అని అనుకుని ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్తూ ఉండగానే ఆ ఐస్ క్రీం అమ్మే వ్యక్తి ఆ పిల్లవాడిని చూసి, ఏంటి బాబు సంగతి, ఆకలిస్తుందా నానా, దా ఐస్ క్రీం తిందురా. ఆకలైతే ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు. పర్లేదులే బాబు, ముందైతే నువ్వు ఐస్ క్రీమ్ తిందురా అని ఐస్ క్రీమ్ ఇస్తాడు. ఆ పిల్లాడు ఐస్ క్రీమ్ తీసుకుని చాలా సంతోషంగా తింటూ ఉంటాడు. అప్పుడే ఐస్ క్రీమ్ అమ్మేవాడు ఆ పిల్లవాడితో ఇలా అంటాడు, నీ పేరేంటమ్మా? నా పేరు భీముడండి. భీముడా, చాలా మంచి పేరు. నా పేరు రాముడు. సరే గాని మీ అమ్మ నాన్న ఎక్కడా? మా అమ్మ నాన్న చనిపోయారండి, నాకు ఎవ్వరూ లేరు. అవునా బాబు, ఊరుకో అమ్మా ఊరుకో, ఏడవకు ఏడవకు. సరే అయితే నాతో ఉంటావా? నాకు కూడా ఎవ్వరూ లేరు, నిన్ను బాగా చూసుకుంటా, బాగా చదివిస్తాను కూడా అని అంటాడు. దానికి భీముడు సరే అని అంటాడు. ఇదంతా చూసిన సూర్యకాంతం మనసులో, ఈ ఐస్ క్రీమ్ అమ్మేటోడు చాలా మంచోడు కావచ్చు, ఆకలితో ఉన్నవాడిని పిలిచి మరీ ఐస్ క్రీమ్ తినిపించిండు, ఎవరూ లేరంటే తానే అన్ని అయి చూసుకుంటా అంటాడు. కానీ అతన్ని చూస్తా ఉంటే తన దగ్గర సరిగ్గా పైసలు లేనట్టున్నాయే, ఆయన పిల్లాన్ని ఎట్లా చదివిస్తాడు అని మనసులో అనుకుని ఐస్ క్రీమ్ అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, ఇగో బిడ్డ, గప్పటి సంధి నీ ఇద్దరు ముచ్చట ఇంటాన్నా, గిట్ల అడుగుతున్నానని తప్పుగా అనుకోకు, నిన్ను చూస్తా ఉంటే నీ కాడ పైసలు లేనట్టున్నాయి కదా, నువ్వు గా పోరని ఎట్లా చదివిస్తావు, ఎట్లా చూసుకుంటావు. మీరన్నది నిజమేనండి, అవును నా దగ్గర పైసలు లేవు, కానీ ఈ పిల్లాన్ని చూస్తా ఉంటే నాకు నా చిన్నతనం గుర్తొస్తుంది. నేను చిన్నగున్నప్పుడు గిట్లనే అనాథగా పెరిగిన, ఎన్నో కష్టాలు పడ్డాను, ఇప్పుడు ఈ పిల్లోడికి ఏ కష్టం రాకుండా పెంచుదామని చూస్తాన్నా, బాగా చదివిస్తాను కూడా, నా కొడుకులెక్కే చూసుకుంటా అని అంటాడు. అది విన్న సూర్యకాంతానికి రాముడు పేరుకు తగ్గట్టే చాలా మంచివాడు అని అర్థమవుతుంది. రాముడితో, వాహ్ నచ్చినో బిడ్డ, నువ్వు 100 ఏళ్ళు సల్లగా ఉండాలి. చూడు బిడ్డ, నీకు వాడు కొడుకు లెక్కైతే నేను నీకు తల్లి లెక్క. నీకు ఏ పరేషాన్ వచ్చినా నువ్వు ఏ మొహమాట పడకుండా నన్ను అడగాల, సరేనా అని అంటుంది. దానికి రాముడు సరే అని తల ఊపుతాడు. అలా రాముడు భీముడిని స్కూల్లో చేర్పిస్తాడు, బాగా చూసుకుంటూ ఉంటాడు. భీముడి కోసం రాముడు ఇంకా బాగా కష్టపడుతూ డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. అప్పుడప్పుడు సూర్యకాంతం అటువైపుగా వెళ్తూ వాళ్ళు హ్యాపీగా ఉండటం చూసి ఎంతో సంతోషించేది. ఒకరోజు సూర్యకాంతం అటువైపుగా వెళ్తూ ఉండగా అది చూసిన సూర్యకాంతం ఆలోచనలో పడుతుంది. తనలో తాను, ఏంది వీళ్ళు, ఏమైంది వీళ్ళకి అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే కొద్ది దూరంలో భీముడు వచ్చిపోయే వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతూ ఉండడం చూసి సూర్యకాంతం ఆశ్చర్యపోతుంది. సూర్యకాంతం భీముడితో, ఏంది బిడ్డ, ఏం జరిగింది, స్కూల్కి పోకుండా గిట్లా అడుక్కుంటున్నావు, రాముడు ఎక్కడా అని అడుగుతుంది. అప్పుడు భీముడు ఏడుస్తూ, అది ప్రతిరోజులానే ఈరోజు కూడా మా రాముడు ఐస్ క్రీమ్లు అమ్మడానికి వెళ్ళాడమ్మా, అక్కడ కొందరు రౌడీలు మామూలు ఇవ్వమని అడిగారంట, పాపం రాముడు నా కోసం రూపాయి కూడబెడుతూ చదివిస్తున్నాడు, అలాంటిది ఆ రోజు వచ్చిన ఆదాయం మొత్తం వాళ్ళకే ఎలా ఇస్తాడు, ఇవ్వను అని గట్టిగా చెప్పేసరికి రాముణ్ణి కొట్టి డబ్బులు తీసుకొని ఐస్ క్రీమ్ బండిని విరగొట్టారమ్మా, పాపం రాముడు నొప్పితో బాధపడుతూ ఉంటే మందుల కోసము పైసలు లేక అందరి దగ్గర ఇట్లా అడుక్కుంటున్నానమ్మా అని చెప్తాడు. అది విన్న సూర్యకాంతానికి రాముడిని భీముడిని చూసి జాలేస్తుంది, వాళ్ళ ప్రేమానురాగాలను చూసి ముచ్చట పడుతుంది. ఆ రౌడీల పైన కోపం వస్తుంది. వెంటనే
భీముణ్ణి తీసుకుని రాముడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి తన మ్యాజిక్ తో రాముడి గాయాలని అంతా మాయం చేస్తుంది. విరిగిపోయిన ఐస్ క్రీమ్ బండికి బదులు మ్యాజిక్ ఐస్ క్రీమ్ బండి ఇస్తుంది. అది చూసి వాళ్ళిద్దరూ ఎంతో సంతోషిస్తారు. అప్పుడు సూర్యకాంతం రాముడితో, ఏందిరా నువ్వు ఇంత పెద్ద కష్టం వస్తే నీకు ఈ అమ్మ గుర్తుకు రాలేదారా? సరే అయిందేదో అయ్యింది, ఇక నుంచి నువ్వు ఎవ్వరికూ భయపడేది లేదు. ఇగో గిది మ్యాజిక్ ఐస్ క్రీమ్ బండి, ఇది నువ్వు వాళ్ళకి ప్రేమతో ఇవ్వు చాలు, ఇక మొత్తం గదే చూసుకుంటది. అది విన్న రాముడు భీముడు ఎంతో సంతోషిస్తారు. మరుసటి రోజు ఆ రౌడీలు మామూలు కోసం మళ్లీ వస్తారు. సూర్యకాంతం ఇచ్చిన ధైర్యంతో రాముడు భయపడకుండా అక్కడే ఉంటాడు. ఆ రౌడీలు వచ్చి మామూలు అడుగుతారు. అందులో ఒకడు, ఏందిరా నిన్న తిన్న దెబ్బలు సరిపోలేదా, మామూలివ్వరా? నిన్న మీరిచ్చారు, ఈరోజు నేనిస్తాను అని అంటాడు. దానికి అక్కడ ఉన్న అందరు రౌడీలు రాముడిని చూసి గట్టిగా నవ్వుతారు. అందులో ఒకడు, ఏందిరా ఇప్పుడు నువ్వు మమ్మల్ని కొడతావారా? ఏది కొట్టు. లేదన్నా, మీకిస్తానన్నది మీరు నాకు నిన్న ఇచ్చిన దెబ్బలు కాదన్నా, ఐస్ క్రీము, మీకు ఐస్ క్రీమ్ ఇస్తానన్నాను అని అంటూ వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇస్తాడు. అది చూసిన వాళ్ళు ఇలా అనుకున్నారు, ఆ గది ఈడు దారిలోకి వచ్చిందన్నా, అందుకే మనకి ఐస్ క్రీమ్ ఇస్తాడు, ఇవ్వురా ఐస్ క్రీమ్, మంచిగా తిని పెడతాము. అప్పుడు రాముడు సూర్యకాంతం ఇచ్చిన మ్యాజిక్ ఐస్ క్రీమ్ బండిలో నుంచి వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇస్తాడు. అది తిన్న వాళ్ళు ఆ మ్యాజిక్ ఐస్ క్రీమ్ వల్ల చాలా కూల్ అయిపోతారు. వాళ్ళల్లో ఉన్న మంచితనం మానవత్వం బయటికి వస్తుంది. వాళ్ళు ఏడుస్తూ రాముడితో, మీరెంత మంచివాళ్ళు, మీ దగ్గర డబ్బులు తీసుకొని చాలా పెద్ద తప్పు చేశాము, ఇంకెప్పుడు మీ జోలికి రాము అని తన దగ్గర ఉన్న డబ్బులన్నీ తనకిచ్చేస్తాడు. ఇంకొక రౌడీ ఏడుస్తూ, నిజంగా మమ్మల్ని క్షమించు తమ్ముడు, ఇంకెప్పుడు నీకు హాని చేయము, నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మాకు చెప్పు బ్రదరు, మేము నీకున్నాము అని అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతాడు. అప్పుడు రాముడు మనసులో, ఇక ఈ బండిలో నుంచి ఐస్ క్రీమ్ ఎవ్వరు తిన్నా సరే వాళ్ళల్లో ఉన్న మంచితనం మానవత్వం బయటికి వస్తుంది, అమ్మా సూర్యకాంతం థ్యాంక్స్ అమ్మా అని అనుకున్నాడు. అప్పటి నుంచి తనను ఎవరు విసిగించడానికి వచ్చినా ఈ మ్యాజిక్ ఐస్ క్రీమ్ ఇచ్చేవాడు. అలా వాళ్ళు రాముడిని విసిగించడం మానేసి హెల్ప్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అలా రాముడు భీముడు ఏ కష్టం లేకుండా హ్యాపీగా ఉన్నారు.